ఉత్తరప్రదేశ్లో రోటీపై ఉమ్ము వేసిన మరో ఉదంతం వెలుగులోకొచ్చింది. ఈసారి బిజ్నూర్లోని ఓ హోటల్లో అర్బాజ్ అనే యువకుడు రోటీలు తయారు చేస్తూ వాటిపై ఉమ్మేస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఆ తర్వాత స్థానిక పోలీసులు నిందితుడు ఆర్టిజన్ అర్బాజ్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన నజీబాబాద్లోని జలాల్బాద్ పట్టణంలో చోటు చేసుకుంది. నిందితుడు అర్బాజన్పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంతకుముందు రాజధాని లక్నో, మీరట్ నుండి కూడా తయారు చేస్తున్న ఫుడ్ ఐటమ్స్పై ఊము వేసిన కేసులు నమోదయ్యాయి. జలాల్బాద్ చౌక్లో ఎవర్ గ్రీన్ అనే ఓ హోటల్ ఉంది. భోజనం చేద్దామని ఆ హోటల్కి వచ్చిన ఓ వ్యక్తి అక్కడ సీన్ చూసి షాక్ అయ్యాడు. అక్కడ రోటీ తయారు చేస్తున్న వ్యక్తి రోటీ తయారు చేసేటప్పుడు దానిపై ఉమ్మేస్తున్నాడు. వెంటనే ఆ సీన్ మొత్తం తన మొబైల్లో రికార్డ్ చేశాడు సదర్ కస్టమర్. తర్వాత ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది తీవ్రంగా వైరల్ అయింది. ఈ వీడియో పోలీసుల కంటపడటంతో వెంటనే రంగంలోకి దిగి ఆ రోటీ మేకర్ను అరెస్ట్ చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత సంవత్సరం లక్నోలోని కాకోరి ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న దాబాలో రోటీలు తయారు చేయడానికి పిండిపై ఉమ్ము వేస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది.